ఏపీ సచివాలయంలో పనిచేస్తున్న వైసీపీ ప్రభుత్వ అనుకూల అధికారుల్లో ఆందోళన నెలకొంది. గత ప్రభుత్వ అనుకూల అధికారులు బదిలీపై ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు సలహాదారులు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. మరోవైపు గత మంత్రుల సిఫారసుతో ఉద్యోగం పొందిన వారిలో ఆందోళన కొనసాగుతోంది. గత మంత్రుల రికమెండేషన్తో లక్షల్లో జీత భత్యాలు పొందుతున్న పలువురు ఉద్యోగులు కొత్త సర్కార్ ఏర్పడడంతో తలపట్టుకుంటున్నారు. ఏపీ సెక్రటేరియట్లోని మంత్రుల ఛాంబర్లను జీఏడీ అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. మాజీ మంత్రుల నేమ్ బోర్డులు తొలగించారు. ప్రభుత్వ సామాగ్రిని చెక్ లిస్ట్ ప్రకారం సిబ్బంది స్వాధీనం చేసుకుంటున్నారు. ఏపీ సచివాలయంలోని ఐటీ విభాగంలో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఐటీ వింగ్ నుంచి డేటా బయటకు వెళ్లొచ్చనే అనుమానంతో పోలీసులు సోదాలు చేస్తున్నారు. సెక్రటేరియట్లోని ఐటీ కమ్యూనికేషన్ విభాగంలోని ఉద్యోగుల కంప్యూటర్లు, ల్యాప్టాప్లను తనిఖీ చేశారు అధికారులు. లోపల ఉన్న స్టాఫ్ బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉద్యోగులు ల్యాప్టాప్లు, పెన్ డ్రైవ్లు బయటకు తీసుకెళ్లొద్దని పోలీసులు ఆదేశించారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయచంద్ర అందిస్తారు. విజయచంద్ర, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిన తర్వాత అధికార యంత్రాంగం కీలకమైన నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో చాలామందిలో ఆందోళన నెలకొనిందని చెప్పొచ్చు. ఇప్పటికే ప్రభుత్వం నుంచి, గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి కీలకమైనటువంటి పదవులు అనుభవిస్తున్న వాళ్ళు, తర్వాత కీలకమైనటువంటి శాఖల్లో పనిచేసిన వాళ్ళు, వీరితో పాటు ఏదైతే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరించారనేటువంటి ముద్ర కలిగినటువంటి అధికార యంత్రాంగం, వీళ్ళలోకి ఏదైనా ఆందోళన కలుగుతుందని చెప్పొచ్చు. ఇప్పటికే కొంతమంది అధికారులు ఇతర రాష్ట్రాలకు బదిలీ వెళ్లేందుకు, లేకుంటే ఇంకా కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకోసము ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం అందుతా ఉంది. ఈ నేపథ్యంలో కొందరైతే తమ ఏదైతే కనుక తమ హోమ్ డిపార్ట్మెంట్ ఉందో అక్కడికి వెళ్లాలా పేరెంట్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు మనకు సమాచారం అందుతా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొంతమంది సీనియర్ అధికారులు, సిఐడి చీఫ్ సంజయ్ తినవి, ఇతర కొంతమంది అధికారులు సెలవుల్లో వెళ్లడం జరిగింది. మరి కొంతమంది సెలవుల్లో వెళ్లడమా, లేకుంటే కేంద్ర సర్వీసులకు వెళ్లడమా, లేకుంటే ఇతర రాష్ట్రాలకు బదిలీ కోసం ప్రయత్నం చేయడం అన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లు మనకు సమాచారం అందుతా ఉంది. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దాదాపు 150 మంది దాకా ప్రభుత్వ సలహాదారులు ఉన్నారు. ఈ ప్రభుత్వ సలహాదారులందరూ కూడాను ఇప్పటికే వరుస క్రమంలో తమ రాజీనామాలు సమర్పించినటువంటి పరిస్థితి. ఎట్లాగూ ప్రభుత్వం వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత తమ పదవులు ఊడిపోతాయని చెప్పి గుర్తించినటువంటి ఈ ప్రభుత్వ సలహాదారులందరూ కూడాను వరుస క్రమంలో మొత్తం అందరూ కూడాను రాజీనామాలు సమర్పించడం జరుగుతోంది. అంతేకాకుండా గతంలో ఏదైతే కనుక మంత్రుల రికమెండేషన్ అయితేనేమి, లేకుంటే కనుక ఇతర ముఖ్య నేతలు వాళ్ళ రికమెండేషన్లు అయితేనేమి, సెక్రటేరియట్లో కీలకమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వారు, అంటే కొంతమంది ఎక్కువగా చూస్తే కనుక కొన్ని పోస్టులు కొత్తగా క్రియేట్ చేసి ఆ పోస్టులలో వీరిని పెట్టడం జరిగింది. వీరితో పాటు కొంత ఉపయోగపడే పోస్టులకు కూడాను గతంలో ప్రభుత్వానికి అనుకూలంగా, అంటే జగన్మోహన్ రెడ్డి ఆయనకు సంబంధించినటువంటి వారికి అనుకూలంగా ఉన్నటువంటి వారికి ఒక ఉపాధి కల్పించినట్లుగా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో వాళ్లకు 90,000 నుంచి మొదలుకొని దాదాపు 2,50,000, 2,75,000 జీతభత్యాలతో కలిపి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడాను గతంలో తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో కూడా దీనికి సంబంధించిన పలు విషయాలు లేవనెత్తడం జరిగింది. అంటే ప్రభుత్వ సలహాదారులు ఇంతమంది పెట్టారు, వీరి వలన ప్రభుత్వ ఆదాయం ఇంత నష్టమవుతుంది అని చెప్పేసి, వీటితో పాటు ఈ విధంగా ఏవైతే కనుక తమకు కావలసిన వాళ్ళకు ఒక భృతి కల్పించారని చెప్పేసి ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున చేసింది. ఈ నేపథ్యంలో వీరందరూ కూడాను చాలా ఆందోళన ఉన్నారని చెప్పొచ్చు. ప్రభుత్వ సలహాదారులు ఇప్పటికే రాజీనామాలు సమర్పించడం అయితేనేమి, తర్వాత పలువురు అధికారులు వేరే చోటుకి వెళ్లిపోయేగా ప్రయత్నాలు చేయడమే జరుగుతూ ఉంది. అంతేకాకుండా గత ప్రభుత్వం ద్వారా లబ్ధి పొంది కొన్ని ఉద్యోగాలు ఉన్నటువంటి వారు కూడాను తీవ్రమైనటువంటి ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పెద్ద మొత్తంలో వీళ్లకు నెలకు జీతభత్యాలు లభించేటివి, కొన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ కూడా ఉండేటి, ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడాను కట్ అవుతాయని చెప్పేసి ఆందోళనలో ఉన్నారు. థ్యాంక్ యూ విజయచంద్రన్ ఫర్ ద అప్డేట్స్.